హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోడుపల్లో పిల్లర్ నెంబర్ 65 దగ్గర ఉన్నాం. P65 అంటే ఈ బోడుపల్లో సిగ్నల్ దగ్గర అన్నమాట. ఇక్కడ అయితే మనకు ఇగో ఫ్రాంక్లిన్ ఈవీ అని ఉంది చూడండి, ఫ్రాంక్లిన్ ఈవీ స్కూటర్ షోరూమ్ ఉంది. దీని గురించి మనం కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం ఇప్పుడు, ఎందుకంటే ఇది సీజన్, ఎలక్ట్రికల్ స్కూటర్ సీజన్ కాబట్టి అంటే ఏది బెస్ట్, ఏది ఎలా ఉంది, దాని డీటెయిల్స్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా అందరూ తెలుసుకోవాలి. ఎవరైనా ఆల్రెడీ కొని ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకసారి లోపలికి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. అయ్యన్న వారు ఎలా ఉన్నారన్న? ఓకే అన్న, ఫ్రాంక్లిన్ ఈవీ అనేది ఇక్కడ సంస్థ బయటిదా అన్న? ఇది కంప్లీట్ హైదరాబాద్ చెంగీచర్ల మై విల్లాస్ ఉంటుంది కదా చెంగీచర్ల, అక్కడ ఉంటుంది మా ఫ్యాక్టరీ. ఓకే. సో మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ లైక్ అసెంబ్లీ పార్ట్ అంతా వెహికల్స్ మేమే ఇస్తాము. బ్యాటరీస్ కూడా లైక్ మా సెల్ఫ్ అసెంబ్లీ ఉంటుంది, అంటే బ్యాటరీ సెల్ఫ్ మేడ్ మాది. ఓకే, సూపర్ అన్న. ఫ్రాంక్లిన్ ఇవి మా కంపెనీ పేరు. హైదరాబాద్లో చాలా ఉన్నాయి అన్న అవుట్లెట్స్, అంటే కంపెనీ అవుట్లెట్స్? 14-15 డీలర్షిప్స్ ఉన్నాయి మాకు. ఓకే. అంటే ఇంకా లైక్ గేమ్ చేసుకుంటున్నాము డీలర్స్. ఓకే. సో ఇది మా కంపెనీ అవుట్లెట్ అన్నమాట. సరే అన్న, మన దగ్గర ఏమేం మోడల్ అవైలబుల్ ఉన్నాయి అన్న? మా దగ్గర టోటల్ 5 మోడల్స్ ఉన్నాయి. 5 మోడల్స్ ఉంటాయి అన్న? 5 మోడల్స్ ఉంటాయి. దాంట్లో 4 మోడల్స్ నాన్ రిజిస్ట్రేషన్ ఉంటాయి. 4 మోడల్స్ నాన్ రిజిస్ట్రేషన్. ఓకే. రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు, ఒక మోడల్ రిజిస్టర్డ్ మోడల్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆ 4 మోడల్స్ చూద్దాం అన్న. నాన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఇదేనా? ఇది నెక్స్ట్ డిఎల్ఎక్స్ అనే ప్రీమియం మోడల్ ఉంటుంది. ఓకే అన్న. ఏంటిది అన్న దీని పేరు? నెక్స్ట్ డిఎల్ఎక్స్. నెక్స్ డిఎల్ఎక్స్. డిఎల్ఎక్స్. ఓకే. సో స్లో స్పీడ్ మోడల్ కిందికి వస్తుంది, ఇది నాన్ రిజిస్ట్రేషన్ మోడల్. ఓకే. ఇది పవర్ ప్లస్ అని ఉంటుంది, స్పోర్టీ లుక్ ఉంటుంది. ఇదేనా? పవర్ ప్లస్ అని వస్తుంది వెహికల్. పవర్ ప్లస్? ఓకే. లుక్ వైజ్ చూసుకుంటే మీకు స్పోర్టీగా ఉంటుంది, లేటెస్ట్ వస్తున్నాయి కదా స్పోర్ట్స్. సో అట్లాంటిది ఉంటుంది. ఇది నిక్స్ అని మన కాంపాక్ట్ మోడల్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, లేడీస్కి పిల్లలకు లైక్ స్కూల్. దీని పేరు ఏంటన్న? నిక్స్ అని ఉంటుంది అన్న దీని పేరు. ఇది నిక్స్. ఓకే. చిన్నగా ఉంటుంది ఇది, దీన్నే ప్రీమియం మోడల్ అది అనమాట. ఇదా దీని ప్రీమియం మోడల్? ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ డిఎల్ఎక్స్ ఉంది కదా, అది. ఈ మూడు ఇంకొక మోడల్ అన్న? అంటే రిజిస్ట్రేషన్ అవసరం. రిజిస్ట్రేషన్ మోడల్ ఇది ఉంటుంది, లోడర్ వెహికల్ ఉంటుంది, డ్రాప్ దీని పేరు. ఓకే. దీని పేరు డ్రాప్? దీనికి ఏంటంటే లోడ్ క్యారింగ్, గూడ్స్ క్యారింగ్ కెపాసిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే ఇది బిల్ట్ వస్తుంది, మళ్ళీ మనం ఎక్స్ట్రా కాస్ట్ అది వెహికల్తో పాటే వస్తుంది. ఓకే. బ్యాక్ సైడ్ మరి? క్యారియర్ కస్టమర్ చాయిస్ బట్టేసి ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. కస్టమర్ కావాలనుకుంటే పెడతారు, లేకపోతే అవసరం లేదు. అంటే ఆ వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అవసరం లేదా అన్న? 4 మోడల్స్ కి అవసరం లేదు. 4 మోడల్స్ కి నాన్ రిజిస్ట్రేషన్ మోడల్స్. ఇవి రిజిస్ట్రేషన్ యాక్చువల్లీ ఎగ్జెంప్షన్ ఉంది గవర్నమెంట్ నుంచి. మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి స్లో స్పీడ్, ఒకటి హై స్పీడ్. అంటే నాన్ రిజిస్ట్రేషన్ మోడల్ అంటే స్లో స్పీడ్, తక్కువ ఉంటుంది స్పీడ్. ఓకే. హై స్పీడ్ అంటే మనకు రిజిస్ట్రేషన్ మోడల్ కిందకి వస్తుంది. ఇప్పుడు అంటే మీరు దీని స్పీడ్ లిమిట్ ఎంత? దీనికి స్పీడ్ వచ్చేసి మీకు 25-30 స్పీడ్. 25-30 స్పీడ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు రిజిస్టర్ మోడల్ ఎన్ని ఉన్నాయండి ఒకసారి? ఇది స్పీడ్ గాను రేంజ్ కనుక్కుందాం. దీని రేంజ్ చూసుకుంటే మనకు ఎట్లుంటుంది అంటే ఈ 4 మోడల్స్ కూడా ఎకనామీ మోడ్. యాక్చువల్లీ దీనికి డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి, సైడ్ వెహికల్ దగ్గర రండి చూపిస్తాను. ఓకే. వెహికల్ ఏంటంటే మనకు సింపుల్గా ఆపరేటింగ్ పార్ట్ అంతా నాలుగింటికి కూడా సేమ్ ఉంటుంది. ఓకే. మనకేంటంటే వెహికల్ కీ ఆన్ చేసుకున్నా జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్లో కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ అనే కాంపోనెంట్ అంటే లైక్ అది కాన్సెప్ట్ ఉండదు. మనకి కీ ఆన్ చేసుకుంటే ఇగ్నిషన్ ఆన్ చేస్తే వెహికల్ ఆన్ అవుతుంది. యాజ్ సేఫ్టీ ఫీచర్ మనకి ఏంటంటే పార్కింగ్ మోడ్ ఉంటుంది. పార్కింగ్ మోడ్ అంటే వెహికల్ తెలియకుండా యాక్సిడెంటల్లీ థ్రాటిల్ చేస్తే మూవ్ అయిపోతుంది ఇన్స్టెంట్, సో యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే మీకు బ్రేక్ పట్టి రిలీజ్ చేసుకుంటే డ్రైవింగ్ మోడ్ కన్వర్ట్ అవుతుంది వెహికల్. ఓకే. ఇక్కడ బ్రేక్లో సెన్సర్ ఉంటుంది, పట్టి రిలీజ్ చేసుకుంటే డ్రైవింగ్ మోడ్ రెడీ అని వస్తుంది ఇక్కడ. ఓకే. థ్రాటిల్ చేస్తే వెహికల్ మూవ్ అవుతుంది అప్పుడు. ఓకే. సో మనకు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి అన్నమాట, ఎకనామీ మోడ్ సిటీ మోడ్ స్పోర్ట్స్ మోడ్ ఇక్కడ చూపిస్తుంది అండి. ఇవి చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ మోడ్లో మీకు లైక్ స్లో స్పీడ్ ఉంటుంది, తక్కువ స్పీడ్ పోతుంది, ఎకనామీ మోడ్ అది. స్లో స్పీడ్ తక్కువ ఉంటుంది, రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీనికి ఎట్లుంటుంది అంటే ఎకనామీ మోడ్లో సింగిల్ పర్సన్ అయితే మీకు 80-90 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. ఓకే. సో ఈ మోడల్స్ ఏంటంటే కొంచెం ఇంకా లైట్ వెయిట్ ఉంటాయి, కాంపాక్ట్ ఉంటాయి. సో దీంట్లో ఒక 10-15 కిలోమీటర్స్ రేంజ్ ఎక్కువ ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. ఎకానమీ మోడల్ ఇది 90-100 కిలోమీటర్స్ ఇస్తాయి, 100 కిలోమీటర్స్ బ్యాటరీ ఉంటుంది. 100 కిలోమీటర్ ఏంటంటే ఒక 18 కిలోమీటర్స్ వేరియేషన్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో రివర్స్ ఫంక్షన్ కూడా ఉంటుంది, ఇక్కడ బటన్ ఉంటుంది, ప్రెస్ చేసి థ్రాటిల్ చేస్తే వెహికల్ రివర్స్ కూడా వెళ్తుంది మీకు. ఓకే ఓకే. మెయిన్ పార్ట్ ఏంటంటే దీంతో మీకు అడ్వాంటేజ్, ఎక్కడైనా స్టక్ అయింది అనుకోండి రోడ్ పైన, లగేజ్ ఉంది, దిగి లాగలేరు కాబట్టి వెహికల్ ఇట్లా బటన్ ప్రెస్ చేసి యాక్సిలేటర్ చేస్తే ఇన్స్టెంట్లీ వెహికల్ మూవ్ అవుతుంది. బ్యాక్ రివర్స్.
కార్ రివర్స్ గేర్ లాగా ఈ వెహికల్ కూడా రివర్స్ వెళ్తుంది. దాని ఫంక్షనింగ్ వరకు ఈ ఆర్ అనే బటన్ నొక్కాలి. నొక్కాలి. క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంటుంది. వెహికల్ ఒక స్పీడ్కి తీసుకెళ్ళి మీరు అంటే లైక్ సపోజ్ 30-40 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తున్నాము, సో ఆ టైమ్స్లో ఏంటంటే ఊరికే థ్రాటిల్ చేయకుండా మీరు వెహికల్ ఒక స్పీడ్కి తీసుకెళ్ళి ఇట్లా స్పీడ్ లాక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, స్పీడ్ లాక్ కూడా ఉంటుంది. స్పీడ్ లాక్ చేసుకుంటే మీకు ఏంటంటే వెహికల్ ఒకటే స్పీడ్లో కంటిన్యూస్ వెళ్తూ ఉంటుంది. ఓకే, కొంచెం కన్వీనియంట్ ఉంటుంది, ఊరికే థ్రాటిల్ చేయడం ఉండదు, పవర్ కన్సంప్షన్ కూడా కొంచెం తక్కువ అయిపోతుంది. అప్పుడు బ్యాటరీ ఎంత అంటే సింగిల్ బ్యాటరీ తోటి వస్తుంది? దీనికి బ్యాటరీ యాక్చువల్లీ లిథియం అయాన్ బ్యాటరీ వస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. సో బ్యాటరీ కెపాసిటీస్ వచ్చేసి మేము 60V 32 H కెపాసిటీ ఇస్తున్నాం. ఓకే, పోర్టబుల్ బ్యాటరీ ఉంటుంది వెహికల్స్కి అన్నిటికీ. మీకు వెహికల్కి డైరెక్ట్ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. యాజువల్ మీకు ఏంటంటే బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి మీకు లైక్ సపోజ్ మీ పార్కింగ్లో లైక్ 3-pin సాకెట్ లేదనుకోండి, ఓకే, మీ బిల్డింగ్ అపార్ట్మెంట్స్ ఉంటే బ్యాటరీ క్యారీ చేసుకెళ్ళి ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ MCB స్విచ్ ఇస్తాం సేఫ్టీ పర్పస్కి. ఓకే ఓకే. అచ్చా, సో ఈ స్విచ్ ఏంటంటే ఆఫ్ చేసుకొని కనెక్షన్ మన పవర్ ఆఫ్ చేసుకున్నాం. సో ఇది కనెక్షన్స్ ఉంటాయి, ఇది డిస్కనెక్ట్ చేసుకొని బ్యాటరీ లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుని కూడా ఆప్షన్ ఉంటుంది, పోర్టబుల్ బ్యాటరీ. ఓకే, అట్లా అన్నిటికీ అట్లానే ఉంటుంది. సేమ్ ఆపరేటింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే చిన్న చిన్న కాంపోనెంట్స్ లైక్ హెడ్ లైట్స్, మీటర్స్, బాడీ ఫైబర్ కానీ ఇంటీరియర్ చిన్న చిన్న పార్ట్స్ మనకు చేంజ్ ఉంటాయి. సో దానివల్ల మనకు ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఓకే ఓకే. ప్రైస్ కూడా వెహికల్ డిఫరెంట్ ఉంటాయి. మూడింటికి చూసుకోండి, మీకు ఇది కంప్లీట్ రెట్రోలిక్ ఇస్తుంది, ఓల్డ్ స్కూటర్స్ ఎలాగైతే ఉన్నాయి. అవును, అదైతే మీకు నార్మల్గా మనకు స్కూటర్ టైపే ఉంటుంది. కాకపోతే మీకు బేసిక్గా కనిపిస్తుంది కాంపాక్ట్. ఇది ఇది స్పోర్టీ లుక్ ఉంటుంది. ఇప్పుడు కాస్ట్ వచ్చేసరికి ఎంత ఉందండి? ఇక్కడ ఫోర్ మోడల్స్ ఉంది. కాస్ట్ దీని కాస్ట్ 89,500 ఉంది. 89,500 ఉంది. నిక్స్ డిఎల్ఎక్స్. నిక్స్ డిఎల్ఎక్స్ 89,500. ఓకే అండి. నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ లుక్ ఉంది కదా, ఇది ఇది వచ్చేసి 84,500. ఏమన్నారమ్మా దీని పేరు? పవర్ ప్లస్. పవర్ ప్లస్ వచ్చేసి 84,500 ఉంది. నిక్స్ వచ్చేసి మనకు 83,500 పడుతుంది. ఇది నిక్స్ అన్నది. ఇది నిక్స్ వచ్చేసి 83,500. అండ్ ఇంకోటి అది ఉంది కదా డ్రాప్ అని. డ్రాప్ అని అది కూడా 83,500 పడుతుంది. దీనికి ఏంటంటే లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. లైక్ మైలేజ్ రేంజ్ చెప్పుకుంటే మీకు 70-80 కిలోమీటర్స్. ఓకే, 70-80. మామూలుగా అందరికి జనరల్గా ఉండే డౌట్ ఏంటంటే ఎక్కువ వెయిట్ లాగవని అంటారు కదా, ఈ 4 వెహికల్స్లలో వెయిట్ లాగుతాయా? డబల్ పర్సన్ ఈజీగా వెళ్ళచ్చు. దీనికి పర్మిసబుల్ ఇంత వెయిట్ అని ఉంటుంది. 160-170 కేజీస్ లాగుతుంది. లైక్ ఏంటంటే డబల్ పర్సన్ కూర్చొని చిన్న లగేజ్ పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే ట్రిపుల్ రైడింగ్ ఓవర్ ఎక్సెస్ వెయిట్ పెడితే ఏదైనా వెహికల్ ఇది పాడైపోతే కాస్ట్లీ. మన ఫ్రాంక్లిన్ ఈవీలా ఇది మనకి ఫైనాన్స్ అవైలబుల్ ఉందా అన్న? దేంట్లో అన్న ఫైనాన్స్ తీసుకొని తీసుకోవచ్చా వెహికల్? తీసుకోవచ్చు. ఓకే, ఫైనాన్స్ నుంచి టైఅప్ ఉన్నాం మేము. ఏది కావాలన్నా మేము ఫైనాన్స్ చేయించి ఇస్తాము. మినిమం 20-25,000 డౌన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, రిమైనింగ్ పార్ట్ ఈఎంఐ ఉంటుంది. సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే ఇంకేమైనా తగ్గుతుందా డౌన్ పేమెంట్? ప్రీ అప్రూవ్డ్ ఉంటే అట్లా బ్యాంక్ నుంచి ఆఫర్స్ ఉంటే ఉంటుంది. ఓకే, లేదు అంటే లైక్ జనరల్గా చెప్పాలంటే 20-25,000 డౌన్ పేమెంట్ చేసి తీసుకెళ్ళి. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే మామూలుగా అవి అయితే గేర్ బైక్లు అయితే సర్వీసింగ్ చేపిస్తుంటాం కదా, ఇలాంటి వెహికల్స్కి సర్వీసింగ్ అనేది ఏమైనా ఉంటుందా? సర్వీసింగ్ కాన్సెప్ట్ దీనికి యాక్చువల్లీ ఉండదు. కస్టమర్ టు కస్టమర్ మెయింటెనెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, కొన్ని దగ్గర ఏంటంటే వెహికల్ రఫ్ అండ్ టఫ్ వాడతారు, గుంతలు చూసుకోకుండా నడిపించడము, ఇద్దరు ముగ్గురు అంటే లైక్ ఓవర్ వెయిట్ వేయడం వెహికల్ పైన. సో ఆ టైమ్స్లో ఏంటంటే చిన్న చిన్న సర్వీసులు వెళ్తాయి. బట్ పెట్రోల్ వెహికల్కి కంపేర్ చేసుకుంటే దానిలాగా ఫ్లూయిడ్ మెయింటెనెన్స్ లైక్ ఇంజన్ ఆయిల్స్, బ్రేక్ ఆయిల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఎవ్రీ దిస్ టైమ్ టు టైమ్ అని మెయింటెనెన్స్ ఉంటుంది. దీనికి అట్లాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు మన దగ్గర ఫ్రాంక్లిన్ ఈవీలో ఎవరన్నా వెహికల్ కొంటే చిన్న ప్రాబ్లం వచ్చింది, బ్రేక్ ప్రాబ్లం వచ్చింది, ఇంకా ఏదో సంథింగ్ ఎక్స్వైజెడ్ ప్రాబ్లం వస్తే ఇక్కడికి వస్తే ఎక్కడికి రావాలి అట్లాంటి టైంలో? షోరూమ్కి తీసుకురావచ్చు, నియర్ బై షోరూమ్. ఇప్పుడు హైదరాబాద్లోనే ఫుల్ ఫ్లెజ్ మనకు డీలర్షిప్స్ ఉన్నాయి, లైక్ కంపెనీ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో మీరు ఎక్కడైనా వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు ఇమీడియట్లీ, లైక్ 1-2 అవర్. ఇమీడియట్లీ అంటే అంత ఇన్స్టెంట్ కదా, 1-2 అవర్స్లో మీకు ఏంటంటే వెహికల్ సర్వీస్ వైజ్ చూసుకొని చేసిస్తాం. ఇప్పుడు జనరల్గా మనకు కొత్త వెహికల్స్కి అయితే కంపెనీ షోరూమ్, మామూలు వెహికల్స్కి అయితే ఒక 5 సర్వీసింగ్ 10 సర్వీసింగ్ ఫ్రీ అని ఉంటుంది. దీనికి అట్లా ఏమైనా ఉందా? దీనికి కంప్లీట్ 1 ఇయర్ వరకు సర్వీస్ ఏది చేసినా ఫ్రీ ఉంటుంది. ఓకే, సూపర్ అన్న. అండ్ ఇంకో డోర్ స్టెప్ సర్వీస్ కూడా ఇస్తాము. డోర్ స్టెప్ ఇన్ ద సెన్స్ వెహికల్ మీకు లైక్ రన్నింగ్ కండిషన్లో ఉండదు, అప్పుడప్పుడు ప్రాబ్లం తెలుసుకోలేము కాబట్టి టెక్నీషియన్ డోర్ స్టెప్ అంటే మీకు ఇంటి దగ్గరకు వచ్చి సర్వీస్ చేస్తాడు, పైగా రోడ్ పైన ఆగిపోతే రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. అండ్ వర్కింగ్ అవర్స్లో ఇమీడియట్లీ వచ్చి చేసి వెళ్తాం. ఇంకొకటి అన్న, అది ఇంకో రిజిస్టర్డ్ వెహికల్ అన్నారు కదా, దాని గురించి చెప్తారన్న మనకి? రిజిస్టర్డ్ వెహికల్ అంటే కోర్ ఇది. దాంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయన్న మొత్తం? 5 కలర్స్ ఉంటాయి దాంట్లో. 5 కలర్సా? ఇది రెడ్, ఇంకా ఇది, ఇది,
బ్లాక్ వస్తుంది, బ్లూ వస్తుంది, రెడ్ వస్తుంది, గ్రే కలర్ అక్కడ ఉంది. అవును గ్రే కలర్ చూసిన మాట. ఒకటి వైట్ కలర్ ఉంటుంది. అంటే డిస్ప్లేలో ఉంది వైట్ కలర్. ఇట్లా ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉంటాయి. దీంట్లో ఏముంటాయి అన్న స్పెషల్ ఫీచర్స్ ఏమంటాయి? దీంట్లో ఏంటంటే ఇది మెయిన్ థింగ్ రిజిస్ట్రేషన్ వెహికల్. ఇది వెహికల్ లుక్ వైజ్ చూసుకుంటే మీకు కొంచెం హెవీగా ఉంటుంది. ఓకే. వీల్ సైజ్ పెద్దగా ఉంటుంది, 12 inches వీల్స్ వస్తాయి దీనికి. 12 inch వీల్స్ వస్తాయి. దానికైతే 10 inches వీల్స్ ఉంటాయి. దీనికి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఫ్రంట్ కూడా డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది. ఓకే, బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది. రివర్స్ ఫంక్షన్, క్రూజ్ కంట్రోల్ అంతా సేమ్ ఉంటుంది. దీంట్లో కూడా రివర్స్ ఫంక్షనింగ్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఓకే. డ్యూయల్ బ్యాటరీ కాన్సెప్ట్ ఉంటుంది దీంట్లో. యాక్చువల్లీ ఏంటంటే మాకు 2 batteries ఉంటాయి. ఒక బ్యాటరీ రన్నింగ్ లో ఉంటుంది, 2 batteries. సింగిల్ బ్యాటరీ అయితే 100 kilometers ఉంటుంది. అంటే నాన్ స్టాప్ 100 వెళ్ళొచ్చా? లైక్ ఇప్పుడు 80 వెళ్ళగానే 90 వెళ్ళగానే తక్కువ స్పీడ్ వెళ్ళాలనేది ఏదో ఉంటుంది అంట కదా, అట్లేమని ఉంటుంది అన్న? అట్లేముండదు, వెళ్ళిపోవచ్చు. సింగిల్ పర్సన్ అయితే మీకు వెళ్ళిపోవచ్చు. డబల్ ఉన్నారంటే లైక్ బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ వెయిట్ పట్టేసి కొంచెం మనం ఆపుకుంటే బెటర్. ఓకే. అట్లాంటిది ఏమి ఉండదు ప్రాబ్లం. బట్ ఏంటంటే కంటిన్యూస్గా ఎలక్ట్రిక్ వెహికల్ కదా. ఓకే. ఒకవేళ హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే వర్కౌట్ కాదు ఆ టైమ్స్లో. ఓకే. దీని కాస్ట్ ఎంత అన్న? అంటే డబల్ బ్యాటరీ కాకుండా సింగిల్ బ్యాటరీ తీసుకుంటే దీని కాస్ట్ ఎంత అన్న? సింగిల్ బ్యాటరీ అయితే మీకు 88,000 పడుతుంది ఆన్ రోడ్. 88,000 ఆన్ రోడ్ ప్రైస్. అంటే మళ్ళీ దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చార్జెస్ అన్నమాట జరుగుతుందా? ఎక్స్ట్రా ఫిట్టింగ్, రిజిస్ట్రేషన్ అంతా కలిపేసి 88,000 అవుతుంది ఆన్ రోడ్ ప్రైస్ అది. ఓకే. అండ్ నెక్స్ట్ విత్ డ్యూయల్ బ్యాటరీ తో తీసుకోవాలంటే 1,19,499 పడుతుంది. 1,19,499 రూపీస్ పడుతుంది. ఓకే. దీనికి కంటిన్యూస్గా ఇన్ని కిలోమీటర్ పోయి ఆగాలి, కొంచెసేపు రెస్ట్ ఇవ్వాలి అనేది కాన్సెప్ట్ ఏమైనా ఉందా బ్రదర్? సో మీరు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి కదా, ఎకనామీ మోడ్లో ట్రావెల్ చేస్తుంటే కంప్లీట్ 80 kilometers వెళ్ళా ప్రాబ్లం లేదు. ఎందుకంటే వెహికల్ స్లో స్పీడ్లో వెళ్తుంది. వెహికల్ అన్న స్లో స్పీడ్లో ఉన్నప్పుడు దానికి ప్రాపర్ కూలింగ్ ఉంటుంది. అవును. ఇప్పుడు వెహికల్ హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే లోపల మోటార్ కూడా హీట్ అవుతుంది. ఇప్పుడు పెట్రోల్ వెహికల్లో ఇంజన్ కూడా హీట్ అవుతుంది ఏదైనా. అవును. సో ఆ టైమ్స్లో మనం నోటీస్ చేసినాం అట్లాంటిది హీట్ అవుతుందంటే ఒక 10-15 minutes మనం ఆపుకొని, జర్నీ ఆపుకొని మళ్ళీ ట్రావెల్ చేయవచ్చు. అంటే ఒక 50 kilometers కట్టా ఆపొచ్చా? ఆపుకోవచ్చు. ఓకే. మీకు ఏంటంటే ఇట్లా ఈ టైంకి ఆపాలి ఎన్ని కిలోమీటర్స్, కానీ అట్లా ఏమి ఉండదు రిస్ట్రిక్షన్. డిపెండ్స్ ఆన్ హీట్, మనకు అర్థమైపోతుంది. డబల్ పర్సన్స్ ఉన్నారు, ఒకటే కంటిన్యూస్ స్పీడ్ వెళ్తుంటే హీట్ అనిపించింది అంటేనే ఆపండి. ఓకే. ఓకే. లేదు అంటే లైక్ వెళ్ళొచ్చు మీరు కంటిన్యూస్. ఓకే. 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 లైక్ ఉన్నాము మార్కెట్లో 2.5-3 years నుంచి ఉన్నాము. సో ఇంతవరకు మాకు ఏంటంటే ఒకటి కూడా బ్యాటరీ ఎక్స్ప్లోడ్ అయింది, లైక్ ఇన్సిడెంట్ లేదు. ఇటు 3 years లైక్ ఇచ్చిన వెహికల్స్లో ఇంతవరకు అయితే అట్లాంటి హీటింగ్ ఇష్యూస్, బ్యాటరీ హీట్ అయ్యి ఎక్స్ప్లోడ్ కావడం అట్లాంటివి ఏమి రిపోర్ట్ కాలేదు. చేయలేదు అట్లాంటివి. అంటే ఫ్రాంక్లిన్ ఇవి అంటే గొప్పతనం ఏంటన్న, స్పెషాలిటీ ఏందన్న మీ? లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఒకటి. కంపెనీ లోకల్ కాబట్టి మీకు సర్వీస్ వైజ్ చూసుకుంటే ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్, స్పేర్స్కి మీకు డిలే ఉండదు. ఓకే. ఇమీడియట్లీ దొరుకుతాయి మనకి. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్లో కూడా సెంటిమెంట్ ఉంటుంది కదా, లోకల్ ఉంటే మనకు ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది, లైక్ సర్వీస్ కూడా ఇమీడియట్లీ దొరుకుతాయి. మెయిన్ అడ్వాంటేజ్ అక్కడనే వస్తుంది. ప్రైస్ కూడా చూసుకుంటే మేము మార్కెట్లో ఇప్పుడు 61-32 inch అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే 90-95,000 ఉన్నాయి. ఓకే. వాళ్ళకంటే ఒక 4-5,000 తగ్గించేస్తున్నాము, రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాం మేము కూడా. మన అడ్రస్ ఏంటిది అన్న? ఇది బోడుపల్ సిగ్నల్ దగ్గర ఉంటుంది, పిల్లర్ నెంబర్ 65, ఆపోజిట్గా ఫ్రాంక్లిన్ ఇది MBR మోటార్స్ ఉంటుంది. ఓకే.